ఈ మూవీలో ఒక అమ్మాయి ఒక సైంటిస్ట్ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంటది అంతేకాకుండా ఆ సైంటిస్ట్ ని లవ్ చేస్తుంటది ఆ సైంటిస్ట్ చేసిన ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ లో పాల్గొని ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయి పెంగ్విన్ లా మారుతుంది మరి చివరికి తిరిగి మళ్లీ మామూలు మనిషి అవుతుందా లేక పెంగ్విన్ లానే ఉండిపోతుందా అనేది తెలుసుకోవాలంటే టూ థౌజండ్ లో వచ్చిన ఆర్టిక్ హార్ట్ అనే ఫ్రెంచ్ రొమాన్స్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడాల్సిందే మరి ఇక ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్లిపోదామా నా పేరు ప్రశాంత్ కార్తిక్ మీరు చూస్తున్నారు My world, let's get started. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ల్యాబ్లో పెంగ్విన్స్ ప్రొడ్యూస్ చేసే పీపీఎం అనే ఇమ్యూనిటీ ప్రోటీన్పై క్విగ్నాడ్ అనే సైంటిస్ట్ తన రీసెర్చ్ టీమ్ తో కలిసి స్టడీ చేస్తుంటాడు అమెరికన్ గవర్నమెంట్ ఈ పీపీఎం ఇమ్యూనిటీ ప్రోటీన్ రీసెర్చ్ ని మనుషులపై చేసే అవకాశాన్ని ఇచ్చింది మనం ఇంకా ఎలకలతోనే ఈ రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి ఎలాగైనా అమెరికన్స్ కంటే ముందే మనం ని పూర్తి చేసి నోబెల్ ప్రైజ్ ని సంపాదించాలి కానీ ప్రస్తుతం మనుషులపై ఈ రీసెర్చ్ ని చేసే అవకాశం మన గవర్నమెంట్ అల్లో చేయడం లేదు అంటూ కొంత నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తాడు సైంటిస్ట్ పిగ్నాడ్ ప్రొఫెసర్ తన రీసెర్చ్ ని ఇలాంటి అడ్డంకుల మధ్య ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడని గ్రహించిన ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేస్తున్న పిహెచ్డి స్టూడెంట్ అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ అయిన క్రిస్టోపైన్ అనే అమ్మాయి పెంగ్విన్ జీనోమ్ ని తనలోకి ఎక్కించుకుంటది క్రిస్టోపైన్ అలా చేయడానికి మరొక కారణం తను ప్రొఫెసర్ క్విగ్నాడ్ ని ఎంతగానో లవ్ చేస్తుంటది కానీ తన లవ్ ని ప్రొఫెసర్ కి ఎప్పుడూ చెప్పదు క్రిస్టోపైన్ కి సైంటిఫిక్ రీసెర్చ్ పై ఉన్న ఇంట్రెస్ట్ మూలంగా అలా ఎక్స్పెరిమెంట్ లో పాల్గొనడానికి ముందుకు వచ్చింది అనుకుంటాడు ప్రొఫెసర్ క్విగ్నాడ్ మిగతా రీసెర్చ్ టీం వాళ్ళ ఎవరికి చెప్పకుండా ప్రొఫెసర్ క్రిస్టోపైన్ తో పిపిఎం ఇమ్యూనిటీ ప్రోటీన్ ఎక్స్పెరిమెంట్ ని మొదలు పెడతాడు క్రిస్టోపైన్ పై రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు క్రిస్టోపైన్ అన్నిటిని ఓర్చుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంటది ఇలా అయినా తన ప్రేమని ప్రొఫెసర్ అర్థం చేసుకుంటాడు అనుకుంటది ఆ రోజు రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో నేను డిన్నర్ కి వెళ్తున్నా అంటూ క్విగ్నాట్ చెప్తాడు తనని వదిలేసి ఎవరితోనో డిన్నర్ డేట్ కి ప్రొఫెసర్ వెళ్తున్నాడు అని గ్రహించిన క్రిస్టోపైన్ చాలా ఫీల్ అవుతుంది ఇంటికి వెళ్దామని ల్యాబ్ లో నడుచుకుంటూ వెళ్తున్నాయి క్రిస్టోపైన్ కి ఒక రూమ్ లోంచి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించడంతో వెళ్లి చూస్తుంది అక్కడ సిగ్ ఫ్రీడ్ అనే రీసెర్చ్ వర్కర్ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా మూగజీవులైన ఎలుకలు చనిపోయాయి అని ఏడుస్తుంటాడు క్రిస్టోపైన్ అతనితో మాట్లాడుతూ రొమాంటిక్ గా దగ్గర తాను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీపీఎం ఇమ్యూనిటీ ప్రోటీన్ క్రిస్టోపైన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతున్నట్టు గ్రహిస్తాడు క్రిస్టోపైన్ సిగ్ తో రొమాంటిక్ గా దగ్గరవడం వల్ల పీపీఎం ఇమ్యూనిటీ ప్రోటీన్ ట్రిగ్గర్ అయి బాడీలో తయారవుతున్నట్టు తెలుసుకుంటాడు మనకు ఇంకొక రెండు వారాల టైం ఉంది ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఎలుకలను మేటింగ్ చేయిస్తే పిపీఎం ప్రోటీన్ చేయగలం సో మీరంతా ఆ పనిలో ఉండండి అని ప్రొఫెసర్ క్విగ్నార్డ్ తన రీసెర్చ్ టీమ్ తో చెప్తాడు కానీ అంతలోనే క్రిస్టోపైన్ బాడీలో పిపిఎం ఇమ్యూనిటీ ప్రోటీన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయినట్టు తెలుసుకుని మళ్లీ తిరిగి ప్రొడ్యూస్ చేయాలంటే క్రిస్టోపైన్ రొమాంటికల్ గా సిగ్ ఫిట్ కి దగ్గరవ్వాలని ప్రొఫెసర్ చెప్తే లేదు అతనితో ఆ రోజు యాక్సిడెంటల్ గా అలా జరిగిపోయింది నేను అతనితో మళ్లీ చేయలేను అంటుంది క్రిస్టోపైన్ టైం కూడా దగ్గర పడుతుండటంతో ఇక చేసేది లేక ప్రొఫెసర్ క్రిస్టోఫైన్తో రొమాంటిక్ గా ఇన్వాల్వ్ అవుతాడు అయినా కూడా పిపిఎం రిజల్ట్స్ అనుకున్నట్టుగా కనిపించవు క్రిస్టోఫైన్ సిగ్ఫ్రీడ్ తో చేసినట్టు తాను కూడా చేయడానికి ప్రయత్నిస్తాడు అయినా రిజల్ట్స్ కనిపించకపోవడంతో డిసప్పాయింట్ అవుతాడు మరోవైపు రీసెర్చ్ టీం వాళ్ళు ఎలుకలపై యాక్టివ్ గా రీసెర్చ్ చేయడమే కాకుండా ఆ రీసెర్చ్ ప్రభావంతో టీం మెంబర్స్ కూడా ఒకరికొకరు రొమాంటిక్ గా ఇన్వాల్వ్ అవుతుంటారు ఇక రీసెర్చ్ లో చివరి రోజు మిగిలి ఉంటుంది అప్పటికే అలసిపోయి ఉన్న క్రిస్టోపైన్ ని తీసుకో లాస్ట్ ప్రయత్నం ఈ రోజు చేసి చూద్దాం ఏదైతే అది అవుతుంది అంటాడు ప్రొఫెసర్ నైట్ నిద్ర నుంచి లేసిన క్రిస్టోపైన్ తన బాడీలో వచ్చిన మార్పులు చూసి షాక్ అవుతుంది తనలో పెంగ్విన్ క్యారెక్టరిస్టిక్స్ వస్తున్నాయి అని గ్రహించి ప్రొఫెసర్ కి చెప్తే మనం చేసిన సారీ అంటూ క్రిస్టోపైన్ ని ఒక గానే చూస్తాడు కానీ కనెక్ట్ అయినట్టుగా ఎక్కడా ఫీల్ ప్రొఫెసర్ తను పెంగ్విన్ గా మారబోతున్న దానికంటే కూడా ఈ విషయం ని మరింత బాధిస్తుంది సైలెంట్ గా ఏడుస్తూ ల్యాబ్ నుంచి ఇంటికి వెళ్లిపోతుంది మరోవైపు ఎలకలపై రీసెర్చ్ చేస్తున్న రీసెర్చ్ టీమ్ లోని పిలిపి అండ్ నడిన్ అనే వ్యక్తులు ఎలకల్లో పీపీఎం ప్రొడ్యూస్ అవుతున్నట్టు తెలుసుకుంటారు ఇదే విషయాన్ని ప్రొఫెసర్ అండ్ మిగతా వ్యక్తుల దగ్గరికి వచ్చి చెప్తారు నేను రీసెర్చ్ చేస్తే వర్క్ లేదు మరి మీకు ఎలా వర్క్ అయింది అని ప్రొఫెసర్ అడిగితే రొమాన్స్ ప్రాపర్గా చేస్తేనే పీపీఎం ప్రొడ్యూస్ అవుతున్నట్టు గ్రహించాం మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మేబీ మీ మెయిల్ పాటిసిపెంట్ ప్రాపర్గా ఇన్వాల్వ్ అయ్యి రొమాన్స్ చేయలేదనుకుంటా అని చెప్తారు ఫిలిప్పీ అండ్ నడిన్లు ప్రొఫెసర్ క్రిస్టోపైన్ కి కాల్ చేస్తే క్రిస్టోపైన్ నుంచి రెస్పాన్స్ రాదు ప్రొఫెసర్ అండ్ టీమ్ చేసిన రీసెర్చ్ వర్క్ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి అంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ మెచ్చుకుంటుంటారు మరోవైపు ఇంట్లో నుంచి బయటికి రాకుండా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న క్రిస్టోపైన్ కాల్ కాలివేళ్లు పెంగ్విన్ కాళ్ళల వెబ్బుట్ టోస్గా మారుతుంటాయి రీసెర్చ్ లో పాల్గొన్న ఎలకల వేళ్లు కూడా గా మారుతున్నాయి అండ్ టెంపరేచర్ కూడా ఎక్కువ వాటిని ఐస్ లో ఉంచారు అని తెలుసుకున్న ప్రొఫెసర్ వెంటనే క్రిస్టోపైన్ ఇంటికి వెళ్తాడు క్రిస్టోపైన్ బాత్ లో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఉంటుంది క్రిస్టోపైన్ చర్మం డీకంపోజ్ అవుతున్నట్టుగా గ్రహించిన ప్రొఫెసర్ ఇలా ఉంటే కష్టం ల్యాబ్ గ్రా నేను నిన్ను తిరిగి నార్మల్ గా మారేటట్టు చేయడానికి ప్రయత్నిస్తా అంటాడు ప్రొఫెసర్ రీసెర్చ్ స్పెస్మెన్ లా కాకుండా నార్మల్ మనిషిలా ట్రీట్ చేస్తానంటే వస్తా అంటుంది క్రిస్టోపైన్ కట్ చేస్తే ప్రొఫెసర్ క్రిస్టోపైన్ ని మళ్ళీ తిరిగి నార్మల్ మనిషిలా మార్చడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు కానీ మార్చలేకపోతాడు ఇలానే ఉంటే కష్టం బ్రతకలేవు అండ్ నిన్ను ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలియడం లేదు అంటాడు ప్రొఫెసర్ క్విగ్నాడ్ అది నాకు తెలుస్తుంది నేను ఇక్కడ ఉండలేను నన్ను అంటార్క్టికా పంపించండి అంటుంది క్రిస్టోపాయిన్ ప్రొఫెసర్ క్రిస్టోపైన్ ని అంటార్క్టికా పంపిస్తూ తాను వస్తానంటే లేదు నేను ఒంటరిగా వెళ్తా అంటుంది క్రిస్టోపాయిన్ క్రిస్టోపైన్ వెళ్ళాక ప్రొఫెసర్ క్రిస్టోపైన్ చేసిన రీసెర్చ్ వర్క్ కి అంతకంటే ఎక్కువ క్రిస్టోపైన్ తనను ప్రేమించిన విషయాన్ని రియలైజ్ అవుతాడు ప్రొఫెసర్ కూడా పెంగ్విన్ జీనోమ్ ని తన బాడీలోకి ఎక్కించుకుంటాడు కట్ చేస్తే అంటార్క్టికాకి వస్తాడు ప్రొఫెసర్ అక్కడ తిరుగుతూ వెతుకుతుంటే ఒక దగ్గర దాదాపుగా పెంగ్విన్ లా మారిన క్రిస్టోపైన్ కలుస్తుంది ప్రొఫెసర్ తన వెబ్ టోస్ ని చూపిస్తాడు చివరికి ప్రొఫెసర్ తన ప్రేమని అర్థం చేసుకున్నందుకు క్రిస్టోపైన్ ఎమోషనల్ అవుతుంది ప్రొఫెసర్ క్రిస్టోపైన్ ని అగ్ చేసుకుంటాడు కట్ చేస్తే డిఎన్ఏ ఇమ్యూనిటీ పై రీసెర్చ్ గాను ప్రొఫెసర్ క్విగ్నార్డ్ అండ్ టీమ్ కి నోబెల్ ప్రైజ్ వస్తుంది ఫిలిపి అండ్ నడిన్లు నోబెల్ ప్రైజ్ ని తీసుకుంటారు కట్ చేస్తే ప్రొఫెసర్ అండ్ క్రిస్టోపైన్లు సముద్రంలో పెంగ్విన్ లా స్విమ్ చేస్తూ ఉంటారు బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది